మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ప్రజావాణిని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే కనిపిస్తున్న బెల్ బటన్ ని క్లిక్ చేయండి. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం కొనసాగుతున్న రైల్వే ప్రాజెక్టులకు కేంద్రం ఎలాంటి నిధులు కేటాయించలేదని, కొత్త ప్రాజెక్టులు మంజూరు చేయలేదని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ వ్యవహారంపై నిజామాబాద్ లోక్సభ సభ్యుడు బీజేపీ నేత ధర్మపురి అరవింద్ స్పందించారు. తెలంగాణకు బడ్జెట్లో కేటాయింపులే జరపలేదని టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ చెప్తున్నారు. కేంద్ర రైల్వే శాఖ తెలంగాణలోని రైల్వే ప్రాజెక్టులకు కేటాయించిన నిధులు ఇవిగో అంటూ ఓ జాబితాను ధర్మపురి అరవింద్ విడుదల చేశారు. ఈ ట్వీట్కు రైల్వే మంత్రి పీయూష్ గోయల్, బీజేపీ తెలంగాణ బీజేపీ హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ తదితరులను ట్యాగ్ చేశారు. బీజేపీ నేత మాజీ మంత్రి మాణిక్యాలరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. 2024లో ఏపీలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా పార్టీని బలోపేతం చేస్తున్నామని ఆయన అన్నారు. తమ హైకమాండ్ ఆదేశాల కోసం వెచ్చి చూస్తున్నామని, ఢిల్లీ నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే ఏపీలో టీడీపీ ఖాళీ అయిపోతుందని చెప్పారు. టీడీపీకి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, నేతలు బీజేపీ వైపు చూస్తున్నారని అన్నారు. సభ్యత్వ నమోదు కార్యక్రమంలో 20 లక్షల సభ్యత్వాలను నమోదు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. ఇదే సమయంలో జగన్ ప్రభుత్వంపై మాణిక్యాలరావు విమర్శలు గుప్పించారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఆశాజనకంగా లేదని, కంటితడవు బడ్జెట్గా ఉందని విమర్శించారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిపై విచారణ జరిపించి దానికి కారణమైన ప్రజాప్రతినిధులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వ అవినీతిపై ఆరోపణలు చేస్తున్న ముఖ్యమంత్రి జగన్ అవినీతిని వెలికి తీసి చర్యలు తీసుకునే పరిస్థితి ఉందా అని సందేహం వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్ర రాయలసీమలో కరువు పరిస్థితులు నెలకొన్నాయని, కరువు నివారణకు చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రముఖ కమెడియన్ నటుడు వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పృథ్వీకి ఏపీ ప్రభుత్వం కీలక పదవిని అప్పగించబోతున్నట్లు తెలుస్తోంది. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ఎస్విబిసి చైర్మన్గా పృథ్వీని సీఎం జగన్ నియమించబోతున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈ విషయంపై ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఇప్పటికే పృథ్వీకి సమాచారం ఇచ్చినట్లు చెప్పాయి. ఇందుకు సంబంధించి త్వరలోనే ఉత్తర్వులు వెలువడతాయని చెప్తున్నారు. కాగా టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు ఎస్విబిసి ఛానల్ చైర్మన్గా వ్యవహరించారు. అయితే టీడీపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడంతో 7.5 తర్వాత తన పదవికి రాఘవేంద్రరావు రాజీనామా సమర్పించారు. వయోభారం కారణంగానే ఈ బాధ్యత నుంచి తప్పుకుంటున్నట్లు అప్పట్లో రాఘవేంద్రరావు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈరోజు కీలక నిర్ణయం తీసుకున్నారు. వైసీపీ సీనియర్ నేత ద్రోణం రాజు శ్రీనివాస్ను విశాఖపట్నం మెట్రో రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా నియమించారు. విశాఖపట్నం జిల్లాకు చెందిన ద్రోణం రాజు ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి 1984లో బీకాం పట్టా పొందారు. 1997లో బెహ్రంపూర్ విశ్వవిద్యాలయం నుంచి బ్యాచిలర్ ఆఫ్ లా పట్టా పుచ్చుకున్నారు. తొలుత కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆయన 2 సార్లు ఎమ్మెల్యేగా, ఓసారి ప్రభుత్వ చీఫ్ విప్గా పనిచేశారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ తరఫున విశాఖపట్నం సౌత్ నుంచి పోటీ చేసిన ద్రోణం రాజు టీడీపీ అభ్యర్థి గణేష్ కుమార్ వాసుపల్లి చేతిలో 3729 ఓట్లతో ఓడిపోయారు. వైసీపీ జాతీయ అధికార ప్రతినిధి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిపై టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న తీవ్రంగా విరుచుకుపడ్డారు. టీడీపీ ప్రభుత్వం ఒక్క సాగునీటి ప్రాజెక్టును పూర్తి చేయలేదని విజయసాయిరెడ్డి చెప్పడంపై వ్యంగ్యంగా స్పందించారు. విజయసాయిరెడ్డికి వయసు పెరగడంతో చత్వారం వచ్చిందేమో అని ఎద్దేవా చేశారు. ఏపీ జల వనరుల శాఖ మంత్రి అనిల్ డెల్టాకు నీటిని విడుదల చేశారంటే అది పట్టుసీమ ప్రాజెక్టు వల్లనేనని స్పష్టం చేశారు. ఈరోజు ట్విట్టర్లో బుద్ధా వెంకన్న స్పందిస్తూ, విజయసాయిరెడ్డి గారు, టీడీపీ ప్రభుత్వం కట్టిన ఒక్క సాగునీటి ప్రాజెక్టు కూడా మీకు కనపడలేదంటే వయసు పెరిగి చత్వారం వచ్చిందేమో. నిన్న ప్రకాశం బ్యారేజ్ దగ్గర మీ జలవనరుల శాఖ మంత్రి డెల్టాకు నీటిని విడుదల చేశారంటే అది పట్టుసీమ వల్లే కదా అని ట్వీట్ చేశారు. అలాగే మరో ట్వీట్లో, పట్టుసీమ మీకు సాగునీటి ప్రాజెక్టులా అనిపించడం లేదా? ఆ పట్టుసీమను కట్టిందెవరు? నిన్న జరిగింది, ఈరోజు గుర్తు లేకుండా పోయిందంటే మీకు చత్వారంతో పాటు అల్జీమర్స్ వ్యాధి కూడా వచ్చిందేమో, చెక్ చేసుకోవాలి. గజనీ సినిమా హీరోలాగా టీడీపీ కట్టిన ప్రాజెక్టుల పేపర్లు ఎక్కడున్నా రాసి పెట్టుకోండి అని బుద్ధా వెంకన్న చురగలు అంటించారు. కర్ణాటకలో రాజకీయ సంక్షోభం ముగిసిన నేపథ్యంలో బీజేపీ ఇప్పుడు తెలంగాణపై దృష్టి సారించిందా? ఇప్పటికే పలువురు కాంగ్రెస్ సీనియర్ నేతలను పార్టీలో చేర్చుకున్న కమలనాథులు ఇప్పుడు కాంగ్రెస్ టీఆర్ఎస్ లోక్సభ సభ్యులపై కన్నేశారా? బీజేపీ సీనియర్ నేత కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ వ్యాఖ్యలు అందుకు బలం చేకూర్చేలా ఉన్నాయి. నిజామాబాద్లో ఈరోజు ఓ కార్యక్రమంలో పాల్గొన్న దత్తాత్రేయ సంచలన ఆరోపణలు చేశారు. టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల నుంచి మరికొంతమంది
లోక్సభ సభ్యులు త్వరలోనే బీజేపీలో చేరతారని ప్రకటించారు. టీఆర్ఎస్ నేత డి శ్రీనివాస్తో పాటు చాలామంది బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. తెలంగాణలో టీఆర్ఎస్కు బీజేపీయే ప్రత్యామ్నాయంగా మారుతుందని జోస్యం చెప్పారు. తెలంగాణలో పాలన స్తంభించిపోయిందని దత్తాత్రేయ విమర్శించారు. కరీంనగర్లో బి వినోద్, నిజామాబాద్లో కల్వకుంట్ల కవిత ఓటమితో టీఆర్ఎస్ పతనం ప్రారంభమైందని వ్యాఖ్యానించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, టీడీపీ అధినేత చంద్రబాబు తెలుగు రాష్ట్రాలకు గ్రహణంలా పట్టారని ఆయన దుయ్యబట్టారు. పేదల సంక్షేమ పథకాలకు కేంద్రం నిధులు ఇస్తే వాటిని ప్రాజెక్టుల కోసం వాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో త్వరలోనే కమలం వికసిస్తుందని పునరుద్ఘాటించారు. టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాద్ కుమారుడు కోడెల శివరాం చేసిన నిర్వాహకాలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే పలువురిని మోసగించి బెదిరించిన ఘటనలో శివరాంపై పలు కేసులు నమోదయ్యాయి. తాజాగా కోడెల శివప్రసాద్ ఇంటి ముందు నరసారావుపేటకు చెందిన ఓ కుటుంబం ఆందోళనకు దిగింది. తమ నుంచి వసూలు చేసిన రూపాయలు 7 లక్షలను వెనక్కి ఇచ్చేయాలని డిమాండ్ చేసింది. ఈ విషయంపై బాధితుడు మీడియాతో మాట్లాడుతూ గుంటూరు జిల్లా కలెక్టరేట్లో అటెండర్ ఉద్యోగాలు ఉన్నాయని కోడెల శివరాం చెప్పాడన్నారు. ఆ ఉద్యోగం ఇప్పించాలంటే రూపాయలు 7 లక్షలు ఇవ్వాలని శివరాం చెప్పడంతో అంత మొత్తం సమర్పించుకున్నట్లు వెల్లడించారు. అయితే డబ్బులు తీసుకున్న శివరాం ఉద్యోగం ఇప్పించకుండా తిప్పుకుంటూ వేధించాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడైనా తమ నగదును వెనక్కి ఇచ్చేయాలని బాధితుడు తన కుటుంబంతో కలిసి కొడెల ఇంటి ముందు ఆందోళనకు దిగాడు. శివరాంను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశాడు. టీడీపీ అధినేత మాజీ సీఎం చంద్రబాబు హయాంలో అమరావతి నిర్మాణం పరుగులు పెట్టిందని టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న తెలిపారు. కానీ వైసీపీ ప్రభుత్వ హయాంలో అమరావతి అంధకారంగా మారిందని విమర్శించారు. టీడీపీ హయాంలో జరిగిన అమరావతి అభివృద్ధి, వైసీపీ పాలనలో సాగుతున్న అభివృద్ధిపై తాను చర్చకు సిద్ధమని బుద్దా వెంకన్న వ్యాఖ్యానించారు. ఈ చర్చ కోసం తేదీ సమయాన్ని ఫిక్స్ చేయాలని వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి సవాల్ విసిరారు. ఓవైపు సీఎం జగన్ ఇంటి ముందు రోడ్డుకు ₹5 కోట్లు ఖర్చు చేసిన ప్రభుత్వం బడ్జెట్లో రాజధాని అమరావతికి మాత్రం ₹500 కోట్లు కేటాయించిందని తెలిపారు. దీన్ని బట్టే వైసీపీ నేతలు ఇచ్చింది గ్రాఫిక్స్ హామీలని అర్థమవుతుందన్నారు. అమరావతి గురించి ట్విట్టర్లో మాట్లాడడం కాదని ధైర్యం ఉండే అవే మాటలు ఖాళీ అయిన రాజధాని రైతుల మధ్య నిలబడి మాట్లాడాలని డిమాండ్ చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయాన్ని హైదరాబాద్ నుంచి పూర్తి స్థాయిలో తాడేపల్లికి తరలించబోతున్నట్లు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి తెలిపారు. గుంటూరు జిల్లాలోని తాడేపల్లిలో ఈరోజు వైసీపీ ప్రధాన కార్యాలయం పనులను ఆయన పర్యవేక్షించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ మరో 10 రోజుల్లో వైసీపీ ప్రధాన కార్యాలయం తాడేపల్లిలో అందుబాటులోకి వస్తుందని, ఇకపై పార్టీ కార్యకలాపాలన్నీ ఇక్కడి నుంచే జరుగుతాయి, ప్రభుత్వ విధానాలు, పార్టీకి సంబంధించిన నియామకాలు తాడేపల్లి నుంచే చేపడతాం అని చెప్పారు. త్వరలో ఏపీలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ విజయదుందుబి మోగిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రజలకు మంచి పరిపాలన అందించడం, నవరత్నాల ద్వారా ప్రతి పౌరుడికి లబ్ధి చేకూర్చే దిశగా వైఎస్ జగన్ ప్రభుత్వం ముందుకు వెళుతోందని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్లో పొలిటికల్ ఎన్కౌంటర్లతో కక్షపూరిత పాలన సాగుతోందని టీడీపీ నేతలు రామానాయుడు, జవహర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్ సాక్షాత్తు అసెంబ్లీ వేదికగా టీడీపీ సభ్యులను బెదిరిస్తున్నారని విమర్శించారు. ఇటీవల పశ్చిమ గోదావరి జిల్లాలోని కాళ్లకూరులో వైసీపీ శ్రేణుల దాడిలో గాయపడ్డ మాజీ సర్పంచ్ అడ్డాల శివరామరాజును వారు పరామర్శించారు. అనంతరం మాట్లాడుతూ సీఎం జగన్ రాష్ట్ర వ్యాప్తంగా పులివెందుల కల్చర్ను తీసుకొస్తున్నారని దుయ్యబట్టారు. టీడీపీ కార్యకర్తలపై దాడులు చేస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. కార్యకర్తలు, మద్దతుదారులకు టీడీపీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. క్యాన్సర్ వ్యాధి అన్నది ఎన్నో కారణాల వల్ల వస్తుందని హిందూపురం ఎమ్మెల్యే, టీడీపీ నేత నందమూరి బాలకృష్ణ తెలిపారు. ఈ క్యాన్సర్ ముదిరిపోకముందే గుర్తించాలని వ్యాఖ్యానించారు. హైదరాబాద్లోని బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో బాలకృష్ణ ఈరోజు 3D మోమోగ్రఫీ యంత్రాన్ని ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ బసవతారకం ఆసుపత్రిలో లాభాపేక్ష లేకుండా నామమాత్రపు ఫీజుకు చికిత్స అందజేస్తున్నామని చెప్పారు. బసవతారకం డాక్టర్లకు గ్రామాల్లో కూడా అత్యాధునిక పరికరాలను సమకూర్చారంటూ బసవతారకం ఆసుపత్రిలో నూతన అధ్యాయాన్ని ప్రారంభిస్తామని చెప్పారు. దక్షిణ భారతంలో ఎక్కువ క్యాన్సర్ పరీక్షలు బసవతారకంలోనే జరుగుతున్నాయని పేర్కొన్నారు. నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బసవతారకం ఆసుపత్రికి చైర్మన్గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి ఏపీ అసెంబ్లీ మాజీ స్పీకర్ కొడెల శివప్రసాదరావుతో పాటు పలువురు నేతలు హాజరయ్యారు. టీడీపీ నేత కొడెల శివప్రసాద్ హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణపై ప్రశంసలు కురిపించారు. నందమూరి బాలకృష్ణ 3D లా ఉన్నారని వ్యాఖ్యానించారు. నటన, సేవా కార్యక్రమాలు, రాజకీయాల్లో బాలయ్య ఏకకాలంలో రాణిస్తున్నారని కితాబిచ్చారు. హైదరాబాద్లోని బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో బాలకృష్ణ 3D మోమోగ్రఫీ యంత్రం ఆవిష్కరణ సందర్భంగా కొడెల మాట్లాడారు. వైద్య రంగంలో జరుగుతున్న పరిణామాలు, నూతన ఆవిష్కరణలపై వైద్యులు ఎప్పటికప్పుడు అప్డేట్ కావాలని సూచించారు.
వైద్య పరికరాలు, చికిత్సకు ఎంత ఖర్చైనా పేదలకు ఉచితంగా వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని అభిప్రాయపడ్డారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన విద్యుత్ ప్రాజెక్టులో భారీ ఎత్తున అవినీతి చోటు చేసుకుందని, వాటిని సమీక్షిస్తామని ఏపీ ముఖ్యమంత్రి జగన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై ఇంతకుముందే ఏపీ ప్రభుత్వానికి కేంద్ర ఇంధన శాఖ లేఖ రాసింది. పవర్ ప్రాజెక్ట్ అగ్రిమెంట్లను సమీక్షించవద్దని లేఖలో పేర్కొంది. తాజాగా జగన్ ప్రభుత్వానికి కేంద్ర ఇంధన శాఖ మంత్రి ఆర్కే సింగ్ మరో లేఖ రాశారు. పునరుత్పాదక రంగంలో విదేశీ పెట్టుబడులు పెరిగాయని, కాంట్రాక్టులను గౌరవించడం లేదని కారణంతో ఇన్వెస్టర్లు వెళ్లిపోతే పెట్టుబడులు రావని లేఖలో పేర్కొన్నారు. విద్యుత్ టారిఫ్లను కేంద్ర రాష్ట్ర విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్లు నిర్ధారిస్తాయని తెలిపారు. పీపీఏలను రద్దు చేయడం చట్టవిరుద్ధమవుతుందని చెప్పారు. అవినీతి జరిగినట్లు ఆధారాలుంటే రద్దు చేసి చట్టపరంగా చర్యలు తీసుకోవచ్చునని, లేని పక్షంలో రద్దు చేయడం కుదరదని తెలిపారు. సోలార్, పవన విద్యుత్ టారిఫ్లను స్థానిక పరిస్థితులు ఆధారంగా నిర్ణయిస్తారని చెప్పారు. వివిధ రాష్ట్రాల టారిఫ్లను పంపుతున్నామని, వాటిని చూస్తే ఏపీ కుదుర్చుకున్న పీపీఏలు న్యాయమో కాదో మీకే అర్థమవుతుందని తెలిపారు. ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్లో పలువురు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు బీజేపీలో చేరబోతున్నారని ప్రకటించారు. రాజేష్ సింగ్ చౌహాన్ ఆధ్వర్యంలో వీరంతా రేపు బీజేపీలో చేరుతారని తెలిపారు. టీడీపీ త్వరలోనే ఖాళీ అయిపోతుందని కన్నా లక్ష్మీనారాయణ వ్యాఖ్యానించారు. అయితే ఏ నేతలు బీజేపీలో చేరబోతున్నారో వేచి చూడాలని మీడియాకు సూచించారు. విజయవాడలోని బీజేపీ కార్యాలయంలో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో కన్నా మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ కాగితంపై బాగానే ఉన్నప్పటికీ అమల్లో కనిపించబోదని వ్యాఖ్యానించారు. చంద్రబాబు తరహాలోనే ఏపీ సీఎం జగన్ పాలన సాగుతోందని దుయ్యబట్టారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రజల మనిషినని, ఆయన్ను ఎవరితోనూ పోల్చలేమని స్పష్టం చేశారు. సీఎం జగన్ చెప్తున్న మాటలు, హామీలను చేతల్లో చూపించాలని కన్నా డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ ఈరోజు విశాఖపట్నంలోని ఏజెన్సీలో పర్యటించారు. ఈ సందర్భంగా పాడేరు ఏజెన్సీలోని ఐటీడీఏ ఆఫీసులో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ ప్రాంతంలో పర్యాటకాన్ని మరింత అభివృద్ధి చేయడంపై చర్చించారు. ఈ సందర్భంగా స్థానిక గిరిజన రైతులకు వ్యవసాయ పనిముట్లను పంపిణీ చేశారు. ఈ పర్యటనలో భాగంగా పాడేరులోని మోదికొండమ్మ ఆలయాన్ని దర్శించుకున్న అనంతరం గిరిజన మహిళలతో కలిసి సాంప్రదాయ ధింస డ్యాన్స్ చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది. టీడీపీ ట్రస్ట్ బోర్డు నూతన చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ఇవాళ తిరుపతిలోని బర్డ్ ఆసుపత్రిని తనిఖీల నిమిత్తం సందర్శించారు. ఆసుపత్రిలో రోగులకు అందుతున్న వైద్య సేవలు, ఇతర సదుపాయాలపై నిశితంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, త్వరలోనే టీటీడీ కొత్త పాలక మండలి కొలువుదీరనుందని అన్నారు. సీఎం జగన్ మరో 10 రోజుల్లో పాలక మండలి సభ్యులని నియమిస్తారని వైవి వెల్లడించారు. ఇక శ్రీవారి దర్శన విధానాల గురించి మాట్లాడుతూ, త్వరలోనే L1, L2, L3 దర్శనాలను రద్దు చేస్తామని చెప్పారు. విఐపీలు ఏడాదిలో ఒకేసారి తిరుమలను దర్శించుకోవాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. తొలి బడ్జెట్లోనే వైసీపీ నేతలు బొక్కబోర్లా పడ్డారని టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ఎద్దేవా చేశారు. రాజధాని అమరావతి నిర్మాణానికి ₹500 కోట్లు కేటాయించడమే వైసీపీ నేతల చేతకానితనానికి నిదర్శనమని అన్నారు. వైసీపీవి నవరత్నాలు కాదని, నవ కోతలు, నవ రద్దులు అని విమర్శించారు. పాద పథకాలకే నవరత్నాలు ముసుగు వేస్తున్నారని దుయ్యబట్టారు. పథకాల పేర్లు మార్చినంత మాత్రాన ప్రజల మనసుల్లో నుంచి టీడీపీని తొలగించలేరని చెప్పారు. బడ్జెట్లో ఎన్ని పథకాలను రద్దు చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. కరువు నివారణపై బడ్జెట్లో ప్రస్తావనే లేదని అన్నారు. రీటెండరింగ్ పేరుతో అమరావతి పోలవరం పనులకు గండి కొట్టారని విమర్శించారు. కాంగ్రెస్ కేంద్ర కార్యాలయంలో పనిచేస్తున్న ఉద్యోగులకు జీతాలు కూడా సరిగ్గా ఇవ్వలేకపోతోంది. 2019 ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత ఆ పార్టీ ఆర్థిక ఇబ్బందులను సైతం ఎదుర్కొంటోంది. లోక్సభ ఎన్నికల అనంతరం పార్టీ సామాజిక మాధ్యమ విభాగంలో 55 మంది ఉద్యోగులకు గాను 20 మంది రాజీనామా చేయగా, మిగిలిన 35 మందికి కూడా సరిగ్గా జీతాలు ఇవ్వట్లేదు. ఇప్పటికే కాంగ్రెస్ సేవాదళ నెలసరి బడ్జెట్ను 2.5 లక్షల నుంచి 2 లక్షల రూపాయలకు తగ్గించిన ఆ పార్టీ అధిష్టానం ప్రస్తుతం NSUI మహిళా విభాగాలకు కూడా ఖర్చు తగ్గించుకోమని సూచించిందని పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ పరిస్థితులన్నీ పార్టీ ఆర్థిక ఇబ్బందులను చెప్పకనే చెప్తున్నాయని తెలుస్తోంది. ఏపీ ముఖ్యమంత్రి జగన్ తిరుపతికి బయలుదేరారు. విజయవాడ గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో పయనమయ్యారు. కాసేపట్లో ఆయన రేణిగుంట విమానాశ్రయానికి చేరుకోనున్నారు. భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఈ సాయంత్రం తిరుపతికి రానున్నారు. ఆయనకు స్వాగతం పలికేందుకు జగన్ తిరుపతికి వెళ్లారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో గవర్నర్ నరసింహన్ ఇప్పటికే తిరుపతి చేరుకున్నారు. రాష్ట్రపతికి స్వాగతం పలికిన అనంతరం సాయంత్రానికల్లా జగన్ తిరిగి విజయవాడ చేరుకోనున్నారు. దేశంలో ఇప్పటికీ పరిష్కృతం కాని అంశాల్లో ఎస్సీ వర్గీకరణ అంశం కూడా ఒకటి.
కోట్ల మంది రిజర్వేషన్లు ప్రభావితమయ్యే అంశం కావడంతో ప్రభుత్వాలు కూడా ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. తాజాగా ఈ అంశంపై మాజీ ఎంపీ హర్షకుమార్ స్పందించారు. కేంద్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణకు ప్రయత్నాలు చేస్తోందంటూ ఆయన ఆందోళన వెళ్లబుచ్చారు. ఎస్సీ వర్గీకరణ అంశం చాలా తీవ్రమైనదని హెచ్చరించారు. ఎస్సీ వర్గీకరణ విషయంలో అందరి అభిప్రాయాలు తీసుకొని తర్వాతే ముందడుగు వేయాలని స్పష్టం చేశారు. కేంద్రంలోని ఎస్సీ ఎంపీలందరూ వర్గీకరణను వ్యతిరేకిస్తున్నారని హర్షకుమార్ చెప్పుకొచ్చారు. ఏపీలో కూడా ఎస్సీ వర్గీకరణపై జగన్ ప్రభుత్వం తన వైఖరి తెలపాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్ర సామాజిక న్యాయ శాఖ మంత్రి తవార్ చంద్ ను కలిసిన అనంతరం హర్షకుమార్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇటీవలే ఎంఆర్పిఎస్ ప్రకాశం జిల్లాలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి హాజరై మద్దతు పలికారు. ఈ నేపథ్యంలో హర్షకుమార్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.